సాక్షి లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. కానీ చాలా మంది అంటే నేను స్మోకింగ్ ని సమర్థిస్తూ అడగట్లేదు, కానీ బాగా స్మోకింగ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు బాగా బతికిన వాళ్ళని చూస్తాం. ఒక్కోసారి చాలామంది బాగా ఫిట్గా ఉన్నారు, భలే ఉన్నారు, పునీత్ రాజ్ కుమార్ మొదలుకుని చాలామంది డైరెక్ట్గా వర్కౌట్ చేస్తూ కొలాప్స్ అయిపోయారు అంటారు. ఇది కేవలం కోవిడ్ తర్వాత వచ్చిన పరిణామమా, లేక నిజంగానే అలాగా ఇడియోపాథిక్ అంటారా దాన్ని, అలాంటి లక్షణాలు ఉంటాయా హార్ట్ డిసీజ్కి కూడా? అంటే ఇప్పుడు ఇంటి దగ్గర ఉండి నార్మల్గా ఉండేవాళ్ళు చనిపోవచ్చు, యుద్ధానికి వెళ్ళిన సోల్జర్ కూడా బతికుండొచ్చు. అంటే అట్లానే చెప్పి యుద్ధం చేసేవాళ్ళు బతుకుతున్నారు ఎక్కువ, ఇంట్లో ఉన్నవాళ్ళు చనిపోతున్నారని కాదు కదా. అట్లా మీరు 100 మంది స్మోకర్స్ని 100 మంది నాన్ స్మోకర్స్ని తీసుకుంటే స్మోకర్స్లో గుండె జబ్బులు అనేది డెఫినెట్గా అధికం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇంకొక విషయం ఏంటంటే మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం, ఇది మీ ద్వారా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 40 ఏళ్ల లోపల హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళల్లో, సడన్గా కార్డియక్ అరెస్ట్లు వచ్చే వాళ్ళల్లో 90% మంది స్మోకర్సే ఉంటారు. 90% మంది అంటే స్మోకింగ్కి అంత పెద్ద ప్రభావం, అంత పెద్ద ప్రభావం ఉంది. అంటే ఇప్పుడు మనం ఐసీయూలో రౌండ్స్ చేసుకుంటూ వెళుతున్నాం అనుకోండి కార్డియాలజిస్టులు అందరం, సో ఒక వ్యక్తి యంగ్గా ఉండే వ్యక్తి హార్ట్ అటాక్తో కనిపించాడు అనుకోండి, ఫస్ట్ అడిగే ప్రశ్న స్మోకరా కాదా అని. స్మోకర్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ చూపించు, ఓకే స్మోకర్ చేసేవాడు తను వచ్చింది. అంటే ఇప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు ప్రాబ్లం వచ్చింది, హెల్మెట్ పెట్టుకోలేదు ప్రాబ్లం వచ్చింది, దాని గురించి పెద్దగా ఆలోచించు. హెల్మెట్ పెట్టుకొని సీట్ బెల్ట్ పెట్టుకొని హెడ్కు ప్రాబ్లం వచ్చిందంటే ఏం జరిగింది అనేది అప్పుడు ఎక్కువ ఆలోచిస్తాం. అంటే 40 ఏళ్ల లోపల ఉండే వాళ్ళలో ఆ 10% గురించి మాత్రం ఆలోచిస్తాను తప్ప 90%కి ఆబ్వియస్ రీజన్ ఏంటంటే స్మోకింగ్ అని అర్థమైపోతుంది. రైట్. సో అందుకని స్మోకింగ్ అనేది ఏ రకంగానూ సమర్థనీయం కాదు, కంప్లీట్గా మనం దాన్ని ఆపేయమని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.